హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కేజీ ఇన్ఫో. మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి మరియు దాని పక్క ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. దానివల్ల మా అప్డేట్స్ మీరు నోటిఫికేషన్స్ రూపంలో పొందవచ్చు. హాస్పరెంట్స్, ఇక్కడ జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ కోసం ఇప్పుడు తెలుసుకుందాం. ఇది కూడా రీసెంట్గా ఇండియాలో ఇనిషియేట్ చేయబడింది. ఏ చట్టం ప్రకారము ఈ జిఎస్టీని అమలు జరిపారు, సో తదితర అంశాలన్నీ కూడా తెలుసుకుందాం. అసలు ముందుగా జిఎస్టీ యొక్క ఆవశ్యకత ఏంటో చూద్దాం. వస్తు సేవల పన్ను అంటారండి దీన్ని. దీన్ని ఏమని అంటారంటే వస్తు సేవల పన్ను, లేదా దీనికి జిఎస్టీ అని కూడా అంటారు. భారతదేశంలో పన్నుల విధింపు వసూళ్లు చాలా క్లిష్టంగా ఉంది అనే విషయం మనకు తెలుసు. ముఖ్యంగా పరోక్ష పన్నుల విషయంలో ఈ క్లిష్టత అనేది మనకు క్లియర్గా కనిపిస్తుందండి పరోక్ష పన్నుల విషయంలో. కాబట్టి ఈ యొక్క పరోక్ష పన్నుల విషయంలో వినియోగదారులు అధిక పన్నులను చెల్లించాల్సి వస్తుంది. ఈ అధిక పన్నులు చెల్లించడం వల్ల మనకేమవుతుందంటే ఒకే వస్తువుపైన అనేక సార్లు పన్ను విధించడం అనేది జరుగుతుంది. పన్నుల వసూలు, మదింపు మొదలగ విషయంలో గందరగోళ పరిస్థితులు ఉన్నాయన్న విషయం కూడా మనకు అర్థమవుతుంది. ఒక విధంగా వ్యాట్, దీని ముందు వాల్యూ యాడెడ్ ట్యాక్స్ ఉండేదండి. ఈ వాల్యూ యాడెడ్ ట్యాక్స్నే ఇప్పుడు జిఎస్టీగా మార్చారు. ఎట్లా అంటే మనకి ఈ యొక్క జిఎస్టీలో ఒక విధంగా దీన్ని ఏమంటామంటే ఈ జిఎస్టీనే సింగిల్ వ్యాట్ అని కూడా మనం చెప్పవచ్చు. సో ఆస్పిరెంట్స్, ముఖ్యంగా మనకేంటంటే ఈ యొక్క భారతదేశంలో పరోక్ష పన్నుల విధింపు అనేది అనేకమైన గందరగోళాన్ని సృష్టిస్తుంది. ఒకే వస్తువుపైన అనేక సార్లు పన్ను విధించడం వల్ల వినియోగదారుడు లాస్ అవుతున్నాడు. అట్ ద సేమ్ టైం పన్నుల మదింపు లెక్కింపు అనేది చాలా గందరగోళంగా ఉంది అని భారత ప్రభుత్వం ఆలోచించి ఒక కొత్త పన్నుల విధానాన్ని తీసుకురావడం జరిగిందండి. వీటిని సంస్కరించడానికి వస్తువు సేవల పన్నులు ప్రవేశపెట్టడం జరిగింది. అయితే విజయ్ కాల్కర్ కమిటీ 2003లో వ్యాట్ సూత్రం ఆధారంగా సమగ్ర వస్తు సేవల పన్నును ప్రవేశపెట్టాలని సూచించింది. అయితే విజయ్ కాల్కర్ కమిటీ అండి, మొట్టమొదటిసారిగా ఈ విజయ్ కాల్కర్ కమిటీ 2003 సంవత్సరంలో వ్యాట్ సూత్రం ఆధారంగా, వాల్యూ యాడెడ్ సూత్రం ఆధారంగా సమగ్ర వస్తు సేవల పన్నును ప్రవేశపెట్టాలని సిఫార్సు చేయడం జరిగిందండి. 2009లో జిఎస్టీపై చర్చాపత్రాన్ని విడుదల చేయడం జరిగిందండి. 2011లో జిఎస్టీపై 115 అమెండ్మెంట్ యాక్ట్ బిల్లును ఎల్ఎస్ అంటే లోక్సభలో ప్రవేశపెట్టారండి. కానీ ఈ బిల్లు రద్దయింది. ఈ బిల్లు ఏమైందంటే రద్దయిందని చెప్పవచ్చండి. ఇక ఆ తర్వాత 2014 సవరించిన జిఎస్టీ బిల్లును 122వ రాజ్యాంగ సవరణ చట్టం బిల్లుగా ప్రవేశపెట్టారండి. ఈ బిల్లు 2015లో ఎల్ఎస్లో ఆమోదం పొందింది, లోక్సభలో ఆమోదం అనేది పొందిందండి 2015లో. ఒకసారి ఈ యొక్క క్రానాలజీ మనం చూస్తే కనుక ఆస్పిరెంట్స్, విజయ్ కాల్కర్ కమిటీ 2003లో సిఫార్సు చేయగా 2009లో జిఎస్టీపై చర్చాపత్రం విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. 2011లో జిఎస్టీపై 115వ అమెండ్మెంట్ యాక్ట్ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టారు, కానీ ఆ బిల్లు రద్దయిపోయిందండి. తర్వాత ఏమైందంటే ఆ తర్వాత 2014లో సవరించిన జిఎస్టీ బిల్లును 122వ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా రాజ్యాంగ సవరణ బిల్గా ప్రవేశపెట్టారండి. ఈ బిల్లు 2015లో లోక్సభలో ఆమోదింపబడిందండి. ఇక 2016లో రాజ్యసభలో కూడా బిల్లు ఆమోదాన్ని పొందిందండి. 2016 సెప్టెంబర్ 8వ తేదీన రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారండి. 2016 సెప్టెంబర్ 8వ తేదీన ఈ జిఎస్టీ బిల్పై రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయడం జరిగిందండి. ఆ తర్వాత 122వ రాజ్యాంగ సవరణ బిల్లు 101వ రాజ్యాంగ సవరణ చట్టంగా మారిందండి. ఈ ఎప్పుడైతే రాష్ట్రపతి 2016 సెప్టెంబర్ 8వ తేదీన ఆమోద ముద్ర వేశారో ఈ బిల్లు 122వ రాజ్యాంగ సవరణ బిల్లుగాను, 101వ రాజ్యాంగ సవరణ చట్టంగాను, అమెండ్మెంట్ యాక్ట్గాను మారిందండి. 2017 జులై 1వ తేదీ నుండి అమల్లోకి వచ్చిందండి ఈ బిల్లు. 2017 జులై 1వ తేదీ నుండి అమల్లోకి రావడం అనేది జరిగిందండి ఆస్పిరెంట్స్. ఇక
ఆ తర్వాత ఈ యొక్క జిఎస్టీ యొక్క నిర్మాణం ఏంటో చూద్దాం. ఈ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ యొక్క నిర్మాణం ఏంటి, ఈ జిఎస్టీని ఏ విధంగా ఒక కౌన్సిల్ని ఏర్పాటు చేయడం జరిగిందండి, ఆ కౌన్సిల్ ఎట్లా తన యొక్క విధులని నిర్వర్తిస్తుంది, ఆ కౌన్సిల్లో ఎవరెవరు ఉన్నారు, తదితర అంశాలన్నీ కూడా ఇక్కడ మనం చర్చించుకుంటే కనుక జిఎస్టీ కౌన్సిల్లో ఆర్టికల్ 279 ప్రకారము జిఎస్టీ చట్టం అమల్లోకి వచ్చిన 60 రోజులలోపు జిఎస్టీ కౌన్సిల్ని ఏర్పాటు చేయాలని రాజ్యాంగం తెలియజేస్తుందండి. అయితే రాజ్యాంగం ఏమేమి తెలియజేసిందంటే, మనకి ఎప్పుడైతే ఈ 279 ఏ అంటామండి, యాక్చువల్గా ఆర్టికల్ 279 ఏ ప్రకారము, 279 ఏ ప్రకారము జిఎస్టీ చట్టం అమల్లోకి వచ్చిన 60 రోజులు అంటే 2 నెలల లోపు జిఎస్టీ కౌన్సిల్ని రాష్ట్రపతి ఏర్పాటు చేయాల్సి ఉంటుందండి. అలాగే ఏర్పాటు చేశారండి. 2017 జులై 1 ఈ యొక్క చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత మనకి ఏమైందంటే జిఎస్టీ కౌన్సిల్ని ఏర్పాటు చేయడం జరిగింది. జిఎస్టీ కౌన్సిల్ నిర్మాణం ఎట్లా ఉందంటే, చైర్మన్ దీనికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అండి అరుణ్ జైట్లీ గారు. సభ్యులు ఎవరంటే కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రులు అండి, సభ్యులుగా ఉంటారు. అలాగే రాష్ట్రాల ఆర్థిక శాఖ మంత్రులు కూడా ఈ యొక్క కౌన్సిల్లో సభ్యులుగా ఉంటారు. అంటే జిఎస్టీ కౌన్సిల్కి ఒక చైర్మన్, సభ్యులు ఉంటారు. చైర్మన్ ఎవరంటే కేంద్ర ప్రభుత్వ ఆర్థిక మంత్రి. మరి కేంద్ర ఆర్థిక మంత్రి ఉంటే సభ్యులు ఎవరంటే ఈ యొక్క సహాయ మంత్రులు, ఆర్థిక శాఖ సహాయ మంత్రులు కేంద్రానికి సంబంధించి, ఇక రాష్ట్రాలకు సంబంధించిన రాష్ట్ర ఆర్థిక మంత్రులు వీటిలో సభ్యులుగా ఉండడం అనేది జరుగుతుందండి. ఇక ఈ సభ్యులందరూ తమలో ఒకరిని జిఎస్టీ కౌన్సిల్కు ఒక వైస్ చైర్మన్ ఎన్నుకుంటారండి. సభ్యుల నుండి చైర్మన్ ఆర్థిక శాఖ మంత్రి అయితే వైస్ చైర్మన్గా ఒక సభ్యుణ్ణి ఈ సభ్యుల నుండి ఎన్నుకోవడం జరుగుతుందండి. కేంద్ర ఎక్సైజ్ కస్టమ్స్ బోర్డు చైర్మన్ శాశ్వత ఆహ్వానితునిగా ఉంటారండి. ఇక శాశ్వత ఆహ్వానితుడిగా ఎవరు ఉంటారంటే కేంద్ర ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ బోర్డు చైర్మన్ ఉంటారండి. ఇక 1/2 సభ్యులు కోరంగా నిర్ణయించడం జరుగుతుందండి. కౌన్సిల్లో కోరం ఎంత అంటే 1/2 సభ్యులు. అంటే జిఎస్టీ కౌన్సిల్ మనకి దీని తర్వాత జిఎస్టీ కౌన్సిల్ నిర్ణయాలు 3/4 మెజారిటీతో అమల్లోకి వస్తాయండి. ఇందులో 1/3 కేంద్రానికి, 2/3 ఓట్లు రాష్ట్రాలకు ఉంటుందండి. అంటే మొత్తం 3/1 కేంద్రానికి ఉంటుంది ఓట్ల సంఖ్య. ఇక 2/1 ఓట్లు రాష్ట్రాలకు ఉండడం అనేది జరుగుతుందండి. సో 1/3 కేంద్రానికి, రాష్ట్రాలకు 2. జిఎస్టీ కౌన్సిల్ తొలి సమావేశము 22-23 తేదీల్లో 2016 ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన ఢిల్లీలో జరిగిందండి. జిఎస్టీ కౌన్సిల్ తొలి సమావేశం ఎప్పుడు జరిగిందండి, 2016 ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన ఢిల్లీలో ఈ కౌన్సిల్ యొక్క మొదటి సమావేశం అనేది జరిగిందండి. ఇక ఈ కౌన్సిల్ యొక్క విధులు ఏంటో చూద్దాం. ఏ విధుల్ని కౌన్సిల్ నిర్వర్తిస్తుంది, ఆ విధులు ఏంటంటే, జిఎస్టీలో విలీనం కానున్న పన్నులు, సెస్లు, సర్ఛార్జీలు. ఈ యొక్క విధులు ఏంటంటే తను ఏం చేయాలంటే జిఎస్టీలో విలీనం ఏమైతే ఉంటాయో వాటి యొక్క పన్నులేంటి, సెస్సులేంటి, సర్ఛార్జీలేంటి, తదితర అంశాలన్నింటినీ క్రోడీకరించుకోవాల్సి ఉంటుందండి. ఇక జిఎస్టీ నుండి మినహింపు పొందిన వస్తు సేవలు ఏమైనా ఉన్నాయా అనేది కూడా ఈ కౌన్సిల్ తన విధుల్లో భాగంగా పరిశీలిస్తుంది. జిఎస్టీ పరిధిలోకి వచ్చేందుకు టర్న్ ఓవర్ పరిమితి ఎంత ఉండాలి, ఒక వ్యాపారం కానీ లేదా ఒక వస్తువు అమ్మకంలో వచ్చే టర్న్ ఓవర్ కానీ, సో ఆ టర్న్ ఓవర్ ఎంత ఉంటే జిఎస్టీ పరిధిలోకి వస్తుంది అనే విషయం కూడా ఈ కౌన్సిల్ యొక్క విధుల్లో భాగంగా ఈ కౌన్సిల్ సభ్యులు నిర్ణయిస్తారండి. ఇక కౌన్సిల్లో జిఎస్టీ రేట్లు ఎలా ఉంటాయి, 20% ఒక విధంగా ఎంత శాతము ఈ యొక్క జిఎస్టీ రేట్లు అనేవి ఉంటాయి, అందులో ఎంత శాతం కేంద్రానికి ఉంచుకోవాలి, ఎంత శాతం రాష్ట్రానికి ఇవ్వాలి, ఆ దాని నుండి కూడా అంటే ఇప్పుడు 20% ఒకవేళ కేంద్రం విధించింది అనుకుందాం, జిఎస్టీ 20% జిఎస్టీ విధిస్తే మనకి అందులో 8% సెంటరు తన వైపు మళ్లించుకుంటే మరియు 12% అనేది
స్టేట్లకు ఇవ్వడం అనేది జరగవచ్చు అనుకుందాం. సో ఆ విధంగా ఇటువంటి విధులన్నీ కూడా ఈ యొక్క కౌన్సిల్ నిర్వర్తించవలసి ఉంటుందండి. అలాగే ఈ కౌన్సిల్ నమూనా చట్టాలు, వివిధ స్థాయిల వారిగా పన్ను రేట్లు మొదలగు అంశాలపై సిఫార్సులు కూడా చేస్తుంది. ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు ప్రత్యేక కేటాయింపులు చేయడం. ప్రత్యేక హోదా గల రాష్ట్రాలు ఏంటి? అసలు ఇండియాలో జిఎస్టీ అమలైనప్పటికీ కొన్ని ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలు ఉన్నాయండి. వాటికి సపరేట్గా ఏం చేస్తుందంటే ఈ యొక్క ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు ప్రత్యేక కేటాయింపులు చేయడం అనేది జరుగుతుంది. అవేంటంటే ఆ రాష్ట్రాలు, ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలు మనకు ముఖ్యంగా మనం చూస్తే అవేంటంటే స్పెషల్ కేటగిరీ స్టేటస్ అంటామండి, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, జమ్మూ కాశ్మీర్, జమ్మూ అండ్ కాశ్మీర్, జేఎండ్కే, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్. సో ఈ రాష్ట్రాలకు అంటే ఇంచుమించుగా హిమాలయన్ రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాలు అన్నీ కూడా ఉన్నాయండి. ఈ రాష్ట్రాలకి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఉంది. వాటికి ఎటువంటి కేటాయింపులు చేయాలనేది కూడా ఈ కౌన్సిలే నిర్ణయిస్తుందండి. ఇక అట్లానే కేంద్ర రాష్ట్రాల మధ్య తేడా లేదా కేంద్ర రాష్ట్రాల మధ్య లేదా రాష్ట్రాల మధ్య వచ్చే వివాదాలను పరిష్కరించడానికి ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడం కూడా ఈ కౌన్సిలే చేస్తుందండి. ఇక జిఎస్టీలో విలీనమైన తర్వాత కేంద్రం యొక్క పన్నులు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఈ పై విధంగా మనం జిఎస్టీ కౌన్సిల్ యొక్క విధులను మనం చర్చించుకున్నాం. అంటే ఒక ఈ కౌన్సిల్లో ముఖ్యంగా ఆర్థిక శాఖ మంత్రి, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి చైర్మన్ గాను, కేంద్ర ఆర్థిక సహాయ మంత్రులు మరియు రాష్ట్ర ఆర్థిక మంత్రులు సభ్యులుగా ఉండడం జరుగుతుందండి. ఆస్పిరెంట్స్ వీళ్ళు ఈ యొక్క విధులన్నింటినీ కూడా నిర్వర్తించి ఎంత శాతం ట్యాక్స్ని విధించాలి, ఏ రాష్ట్రాలకి సెపరేట్ కేటాయింపులు చేయాలి, ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఉన్న రాష్ట్రాలకి, అట్లానే ఈ యొక్క ఇంకా మనం ఇక్కడ ఈ విధుల్లో భాగంగా మనం చూసినట్లయితే విలీనమయ్యే పనులేవి, విలీనం కాని పనులేవి, ఎంత రేట్లు మనం ఏర్పాటు చేయాలి జిఎస్టీకి, ఇట్లాంటివన్నీ కూడా ఈ కౌన్సిల్ సభ్యులు కూర్చొని చర్చించుకొని నిర్ణయించడం అనేది జరుగుతుందండి ఆస్పిరెంట్స్. ఇక జిఎస్టీలో విలీనమయ్యే తర్వాత కేంద్రం యొక్క ఏ పన్నులు, జిఎస్టీ వచ్చాక కేంద్రం ఏ పన్నులు విలీనమయ్యే తర్వాత కేంద్రం పన్నులు ఏంటో విలీనమయ్యే జిఎస్టీ విలీనమైన తర్వాత రాష్ట్ర పన్నులు, కేంద్ర పన్నులు ఇక్కడ మనం చూస్తే కనుక సర్వీస్ ట్యాక్స్ విలీనమయ్యే తర్వాత కేంద్ర పన్నులు ఏంటంటే సర్వీస్ ట్యాక్స్, సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ, అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ, డ్యూటీస్ ఆఫ్ ఎక్సైజ్, అడిషనల్ డ్యూటీస్ ఆఫ్ కస్టమ్స్, స్పెషల్ అడిషనల్ డ్యూటీ ఆఫ్ కస్టమ్స్, వస్తు సేవలకు చెందిన సర్ఛార్జీలు, సెస్ అండ్ సర్ఛార్జీలుగా మనము చెప్పవచ్చండి. ఇక జిఎస్టీలో విలీనమైన తర్వాత రాష్ట్ర పన్నులు ఏంటి అన్నది కనుక మనం చూసినట్లయితే స్టేట్ సేల్ ట్యాక్స్, సెంట్రల్ సేల్ ట్యాక్స్, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్, ఆక్ట్రా అండ్ ఎంట్రీ ట్యాక్స్, పల్చేస్ ట్యాక్స్, లగ్జరీ ట్యాక్స్, ట్యాక్సెస్ ఆన్ లాటరీ గ్యాంబ్లింగ్, ట్యాక్సెస్ ఆన్ యాడ్స్ ట్యాక్స్, రాష్ట్ర సర్ఛార్జీలుగా చెప్పవచ్చండి యాస్ ఫ్రెండ్స్. ఇవి జిఎస్టీలో విలీనమైన తర్వాత రాష్ట్ర పన్నులు ఇవిగా మనం చెప్పవచ్చు. రాష్ట్ర చెస్సులు కానివ్వండి, అలాగనే ట్యాక్సెస్ ఆన్ యాడ్స్ కానివ్వండి, ట్యాక్సెస్ ఆన్ లాటరీ అండ్ గ్యాంబ్లింగ్ కానివ్వండి, లగ్జరీ ట్యాక్సు, పర్చేజ్ ట్యాక్సు, ఆక్ట్రా అండ్ ఎంట్రీ ట్యాక్సు, ఎంటర్టైన్మెంట్ ట్యాక్సు, సెంట్రల్ సేల్ ట్యాక్సు, స్టేట్ సేల్ ట్యాక్స్గా ఇవి విలీనమైన తర్వాత రాష్ట్రాల యొక్క పన్నులుగా చెప్పవచ్చండి యాస్ ఫ్రెండ్స్. ఇక జిఎస్టీ వల్ల ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు మనం చూసామండి ఏ పన్నులు ఇక్కడ అంటే సెంట్రల్ జిఎస్టీ అండ్ స్టేట్ సిజిఎస్టీ అండ్ ఎస్జిఎస్టీ అని రెండు రకాలు ఉన్నాయండి ఈ జిఎస్టీలు. సిజిఎస్టీ సెంట్రల్ జిఎస్టీ అండ్ స్టేట్ జిఎస్టీగా మనం చెప్పుకుంటే 12% స్టేట్ జిఎస్టీగాను, 8% సెంట్రల్ జిఎస్టీగాను అయినట్లయితే, సో ఇక్కడ వ్యవహారం ఎలా ఉంటుందంటే రెండు జిఎస్టీలు ఏ దానిపై సెంట్రల్ జిఎస్టీ విధించవచ్చు, దేనిపైన రాష్ట్రం విధించవచ్చో ఈ యొక్క జాబితాల నుండి మనకు అర్థమవుతుందండి యాస్ ఫ్రెండ్స్. ఇక జిఎస్టీ వల్ల లాభాలు ఏమైనా ఉన్నాయా? ఎస్, లాభాలు ఉన్నాయనే కదండి మనం జిఎస్టీని తీసుకొచ్చాం. ఇండియాలో భారత ప్రభుత్వము జిఎస్టీని తేడానికి కారణం ఏంటి? జిఎస్టీ వల్ల లాభాలు ఉన్నాయి. జిఎస్టీ మీన్స్ సింగిల్ వ్యాట్ త్రూఅవుట్ ఇండియా. ఎందుకంటే పరోక్ష పన్నుల్లో
ఈ వ్యాట్ వచ్చాక వ్యాట్ రాకముందు అనేక పన్నులు ఉండేవండి. ఆ పన్నులన్నింటినీ కలుపుకుంటూ వ్యాట్ని తెచ్చారండి. వ్యాట్ కూడా తన లోపాలని బహిర్గతం చేసింది. ఒక 2 ఇయర్స్లోనే వ్యాట్ వల్ల లోపాలు ఏంటి అన్నది ప్రాక్టికల్గా మనకి అర్థమైందండి ప్రభుత్వాలకి. సో దాని ఫలితాన దానిస్తానే మనము ఇది తీసుకురావాలి, జిఎస్టీ తీసుకురావాలి, వస్తుసేవల పన్నులు తీసుకురావాలి. జిఎస్టీని తీసుకొస్తే భారత జీడిపి 2% హైక్ అవుతుంది అని కొంతమంది ఎకనామిస్టులు ఒక ఎస్టిమేట్స్ని తయారు చేయడము, ఆ ఎస్టిమేట్స్ ద్వారా క్యాల్కర్ కమిటీ నేయడము, ఆ క్యాల్కర్ కమిటీ దాని సిఫార్సు చేయడము, ఇవన్నీ కూడా ఒక యుద్ధ ప్రాతిపదికన జరిగిపోయండి. ఈ యూపీఏ గవర్నమెంట్లోన తర్వాత వచ్చిన ఎన్డీఏ గవర్నమెంట్లో యూపీఏ గవర్నమెంట్ దీనికి పునాది వేసి వదిలేస్తే ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చి ఆటోమేటిక్గా దీన్ని అమలు స్థాయి వరకు తీసుకొచ్చేసింది. సో దాని ఫలితంగా మనకి జీడిపి అనేది 1% పెరుగుతుంది ఓవరాల్గా అనేది కూడా ఒక అంచనా ఉందండి. అదేవిధంగా మనం అటువంటి ఏర్పాటు అయితే గమనిస్తున్నాం ఈ యొక్క జిఎస్టీ వచ్చాక. సో దీని మీద అనేక వ్యాఖ్యానాలు మొదలయ్యాయి, అనేక వ్యాఖ్యానాలు చేశారు. అట్లనే దీనివల్ల ఉపయోగాలు ఏంటో ఇప్పుడు మనం చూస్తే కనుక ఆస్పిరెంట్, జిఎస్టీ వల్ల ప్రయోజనాలు ఏంటంటే ఒకే దేశం ఒకే ట్యాక్స్ ఒకే మార్కెట్, అది దాని యొక్క స్లోగన్ అండి. సింగిల్ వన్ కంట్రీ వన్ ట్యాక్స్ వన్ మార్కెట్ అని ఒక స్లోగన్తో జిఎస్టీని తీసుకురావడం అనేది జరిగింది. అంటే ఈ ఒక దేశం ఒక ట్యాక్స్ ఒక మార్కెట్ అనేది అమలు జరపడానికి జిఎస్టీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. దేశీయంగా అనేక పన్నులు తగ్గడం వలన అంతర్జాతీయ మార్కెట్లో ఎగుమతులు కూడా పెరుగుతాయి. ఇప్పుడు ఎగుమతులు అనేది మనకి దిగుమతుల కన్నా ఎగుమతుల సంఖ్య బాగా తక్కువగా ఉంది. భారతదేశం నుండి ఎగుమతులు పెంచాలి. ఎప్పుడైతే ఎగుమతులు పెంచుతామో అప్పుడు మన దేశం ఏమవుతుందంటే విదేశీ కరెన్సీని సంపాదిస్తుంది. మరి అట్లా భారతదేశంలో ఎగుమతులు పెరగాలి అంటే మరి దేశీయంగా అనేక పన్నులని అనేక చోట్ల అనేక పన్నులు ఒక వస్తువు మీద వేస్తే పన్నులు ఒక విధంగా భారంగా మారి ఒక గుదిబండగా మారి మనము మన దేశంలో ఉండే వస్తు మార్కెట్టు ఈ యొక్క వస్తువును ఉత్పత్తిదారుడు లేదా ఈ వస్తువుల్ని తయారు చేసే వ్యవస్థలు ఎగుమతి చేయడానికి ముందుకు రావు. కాబట్టి వాటిని ఎగుమతి చేయడానికి అవి ప్రోత్సహించబడాలి అంటే ఒకే ట్యాక్స్ ఉండాలి. అనేకమైన ట్యాక్స్లు అనేక చోట్ల ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకమైన ట్యాక్స్ని విధించడం వల్ల కస్టమరు మరియు ఎగుమతిదారుడు అందరూ కూడా లాస్ అవుతున్నారు. ఇది ఒక సంక్లిష్ట ప్రక్రియగా మారిపోయింది, ఒక అర్థం కాని ప్రాసెస్గా మారిపోయింది. మదింపు అనేది ఇంకా కష్టమవుతుంది, లెక్కింపు అనేది చాలా క్లిష్టతరంగా మారింది. ఇట్లాంటి పరిస్థితుల్లో జిఎస్టీని మనము ఆమోదించాల్సిన అవసరము ఎంతైనా ఉంది అని మనం కూడా చెప్పవచ్చండి ఆస్పిరెంట్స్. అయితే పరిశ్రమలు వ్యాపారాల విషయంలో జిఎస్టీ వలన వ్యాపార నిర్వహణ సులభమవుతుంది, అదొక లాభం అండి. పరిశ్రమలు వ్యాపార విషయంలో జిఎస్టీ వలన వ్యాపార నిర్వహణ సులభమవుతుంది. విదేశీయ పెట్టుబడులు రావడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది జిఎస్టీ వల్ల. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అనేక పన్నుల స్థానంలో ఏకీకృత పన్నులను ప్రవేశపెట్టడం వలన పన్నులు వసూలు సులభమవుతుంది, పన్ను పాలన సులభమవుతుంది. ద్వంద్వ పన్నుల ప్రభావం తగ్గడంతో వ్యాపార నిర్వహణ వ్యయం తగ్గడంతో పోటీతత్వము పెరగడం అనేది జరుగుతుంది. ఒక విధంగా నాణ్యత వస్తువులో నాణ్యత పెరుగుతుంది. ఈ విధంగా జిఎస్టీ వల్ల మనకి ఒక ఉపయోగాలు అయితే ఉన్నాయి. పన్నుల ఎగవేతను కూడా అరికట్టవచ్చు, పన్ను వసూలుకు ప్రభుత్వం చేసే వ్యయాన్ని తగ్గించవచ్చు, కేంద్ర రాష్ట్రాలకు పన్ను ఆదాయం పెరుగుతుంది, వినియోగదారులకు వివిధ రకాల పన్నులు ఉండవు కాబట్టి వస్తు ధరలు తగ్గుతాయి, పన్ను చెల్లింపులో పారదర్శకత పెరుగుతుంది, వినియోగదారుడు ఎంత పన్ను భారం మోస్తున్నది తెలుస్తుంది. అలాగే ఒక దేశం వివిధ రకాల పన్నులు, ఒక వస్తువు వివిధ రూపాలలో పన్నులు వంటి లోపాలు తొలగి సమర్థవంతమైన పన్నుల వ్యవస్థ ఏర్పడుతుంది. అనేది వస్తుందండి ఆస్పిరెంట్స్. మరి ఈ యొక్క జిఎస్టీ వలన ఇటువంటి ఉపయోగాలను మనము చవి చూడవచ్చు. ఇక జిఎస్టీలో రకాలు ఏంటి?
జిఎస్టీలో రకాలు కనుక మనం గమనిస్తే ఫ్రెండ్స్, సమైక్య వ్యవస్థను దృష్టిలో ఉంచుకొని జిఎస్టీ మూడు రకాలుగా విభజించడం జరిగింది. మూడు రకాలు ఉందండి జిఎస్టీ. అవి ఏంటో మూడు రకాలు, సిజిఎస్టీ, సెంటర్ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్గా చెప్పవచ్చు, అలాగే స్టేట్ జిఎస్టీ, ఎస్జిఎస్టీ అంటే స్టేట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్గా చెప్పవచ్చు, ఎస్జిఎస్టీ. ఐజిఎస్టీ అంటే ఇంటర్ స్టేట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్గా చెప్పవచ్చు అండి ఆస్పిరెంట్స్. ఈ విధంగా సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, ఐజిఎస్టీగా జిఎస్టీలో రకాలుగా మనం విభజించుకోవడం జరిగిందండి. సో ఆస్పిరెంట్స్, ఇది మనకి ఈ యొక్క జిఎస్టీ వాటి యొక్క ఉపయోగాలు, జిఎస్టీ యొక్క చట్టం ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది, జిఎస్టీ ఏ రాజ్యాంగ సవరణ చట్టంగా మారింది, అలాగే జిఎస్టీలో ఏ పన్నులు విలీనమైనాయి, తదితర అంశాలన్నీ కూడా ఇక్కడ మనము ఈజీగా అర్థం చేసుకోగలిగామండి ఆస్పిరెంట్స్. ఇంకా జిఎస్టీకి సంబంధించి మీకు ఇంకేవైనా ఒక డౌట్స్ అనేవి ఉంటే మీరు మీ ఈ యొక్క కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఆస్పిరెంట్స్, తప్పక దానికి సరైన వివరణతో మీకు ఉంటుంది. సో ఇది జిఎస్టీ దాని యొక్క వివరణ అండి ఆస్పిరెంట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.